Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పార్టీ మారనంటూనే ఈ మాటలు దేనికి సుచరిత? మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఇప్పుడు ఆ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మంత్రి పదవి కోల్పోయిన సమయం నుంచి సుచరిత తీరులో మార్పు కనిపిస్తోంది. అయితే తాను వైసీపీలోనే కొనసాగుతానంటూ సుచరిత పలు సందర్భాలలో స్పష్టం చేశారు. పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తూ వచ్చారు. జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి సుచరిత తప్పుకున్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ సుచరిత రాజకీయ అడుగులు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పుడు సుచరిత పార్టీ మార్పు అంశంపైన చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు కారణమవుతున్నాయి. సుచరిత రాజకీయంగా తన మనుగడ వైసీపీతోనే అని స్పష్టం చేశారు. తాను ఒక స్టేట్మెంట్ ఇచ్చానంటే తన భర్త దయాసాగర్ కూడా దానికి కట్టుబడే ఉంటారని తెలిపారు. అలా కాకుండా నా భర్త దయాసాగర్ పార్టీ మారతాను, నువ్వు నాతో రా అంటే ఎంత రాజకీయ నాయకురాలినైనా భర్తతో పాటు వెళ్లాల్సిందేగా అని వ్యాఖ్యానించారు. తన భర్త ఒక పార్టీలో, తాను మరొక పార్టీలో, తమ పిల్లలు వేరొక పార్టీలో ఉండరని, ఉంటే అంతా ఒక పార్టీలోనే ఉంటామని అన్నారు. రాజకీయాలలో మనగలిగినన్నాళ్లు ఏపీ సీఎం వైఎస్ జగన్తో ఉండాలనుకున్నామని సుచరిత స్పష్టం చేశారు. సుచరిత భర్త దయాసాగర్ రాజకీయంగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడు సుచరిత వ్యాఖ్యలతో ఆయన వైసీపీలోకి అధికారికంగా ఎంట్రీ ఇవ్వనున్నారా లేక మరో పార్టీ వైపు చూస్తున్నారా అనే చర్చ మొదలైంది. సుచరిత తాను వైసీపీలో ఉంటానని చెబుతూనే ఈ వ్యాఖ్యలు చేయడం ఏంటని వైసీపీ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఇప్పుడు సుచరిత భర్త దయాసాగర్ వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. దీంతో వచ్చే ఎన్నికలలో సుచరిత పోటీ చేస్తారా లేదా అనేది సందేహంగా కనిపిస్తోంది. దయాసాగర్ లోక్సభకు పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దయాసాగర్ ఎంపీగా బరిలో ఉంటే సుచరితకు సీటు ఉండదనే చర్చ పార్టీలో వినిపిస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ నియోజకవర్గాల వారీగా సర్వే నివేదికలు తెప్పించుకుంటున్నారు. గెలుపే ప్రామాణికంగా సీటు ఖరారు చేస్తానని స్పష్టం చేస్తున్నారు. 6 నెలల ముందే టికెట్ల ఖరారుకు నిర్ణయించారు. దీంతో ఇప్పుడు ప్రతి సీటు చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.